పెరుగుతున్న కరోనా నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజలకు జనసేన డాక్టర్ సెల్ ఆధ్వర్యంలో మెడిసిన్ కిట్స్ మరియు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ రొటేషన్ పద్ధతిలో పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు జనసేన పార్టీ రాష్ట్ర డాక్టర్ సెల్ చైర్మన్ డాక్టర్ బొడ్డేపల్లి రఘు తెలిపారు. మాధవతార పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పక్కన ఉన్న జనసేన ప్రధాన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ లో ప్రమాదం ఎక్కువగా ఉన్నప్పటికీ మూడవ వేవ్ లో ఎక్కువ ప్రమాదం లేదని, అయితే అందరికీ వచ్చే అవకాశం ఉందని అన్నారు. దీని బారిన పడిన బాధితులు ఇంటిలోనే ఉండి మందులు వాడితే సరిపోతుందని చెప్పారు. ఇందుకోసం జనసేన పార్టీ తరపున సమాజానికి వైద్యపరంగా సేవలు అందించాలనే సంకల్పంతో అవసరమైన వారికి ఆక్సిజన్ కిట్లు అందించడంతో పాటు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. తెలుసు, మొదటి రెండు వేవ్ లో మళ్ళీ ఇక్కడ ఉన్న అందరి ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యాయి కరోనాతో. అట్లానే మొదటి మనకి ఇక్కడ అదృష్టం ఏంటంటే మూడో వేవ్ లో మొదటి రెండు వేవ్ లంతా అంటే అంత ఎక్కువ ఇది ప్రభావం అయితే ఎవరి మీద చూపించలేదు, కానీ ఖచ్చితంగా అందరికీ వచ్చైతే వెళ్తుంది. రేట్ అయితే విపరీతంగా ఉంది, అంటే సంఖ్య ఎక్కువ ఉంది, కానీ లక్కీగా ఎవరికేమీ హెల్త్ ఎఫెక్ట్స్ ఏమి లేవు. కాబట్టి అందరికీ ఐసోలేషన్లో ఉండి కొన్ని మందులు కేవలం ఇంట్లో వాడితే తగ్గిపోయేటట్టు ఒమిక్రాన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున ఒక డాక్టర్ సెల్ విభాగం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇట్లానే ఏమన్నా సడన్గా మొన్న ఏలూరులో ఒక వింత వ్యాధి వచ్చింది, అప్పుడు కూడా డాక్టర్ సెల్ కొంతమందిని అక్కడ రిక్రూట్ చేసి నిజాలు ఏం జరిగాయని నిర్ధారించుకోమని పంపించారు. అట్లానే ఇలాంటి టైంలో జనసేన యూత్ ఫోర్స్ అందరినీ వాడుకొని ఖచ్చితంగా పార్టీకి తద్వారా ప్రజలకి మంచి జరగాలని ఒక సదుద్దేశంతో, ఎందుకంటే ప్రభుత్వాలు చేసే పనులు వాళ్ళు వైఫల్యాలు ఇవన్నీ మనం పక్కన పెడితే వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకున్నా మనం సమాజానికి ఏం చేయాలి అని ఒక థాట్ ప్రాసెస్లో ఇలా డాక్టర్ సెల్ పెడదాం, అట్లానే చేనేత డివిజన్ ఒకటి పెడదాం, అలా కొన్ని డివిజన్స్ పెట్టారు. అలా మా డాక్టర్ సెల్ తరపున ఖచ్చితంగా కోవిడ్లో మనం ఏదో ఒకటి చేయాలి. సెకండ్ వేవ్లో చూసే ఆక్సిజన్ తీవ్రమైన కొరత ఉంది. సో ఈ కొరతను అధిగమించాలంటే మనకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఉండాలి. కాబట్టి 13 జిల్లాల్లో 13 x 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు పార్టీ తరపున తెప్పించి ఖచ్చితంగా ఎవరికైనా ఆక్సిజన్ ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళ ప్రిస్క్రిప్షన్ ఒకటి, డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షను, పాజిటివ్ రిపోర్టు, ఆధార్ కార్డు కనుక ఇచ్చినట్టయితే, పార్టీ ఆఫీస్లో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి ఇచ్చాము, ఇచ్చినట్టయితే మేము ఇది వాళ్ళ ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అవసరం అయిపోయిన తర్వాత మళ్ళీ ఉచితంగానే అన్నీ ఇస్తున్నాము. వాళ్ళు అవసరం అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చి ఇక్కడ పార్టీ ఆఫీస్లో పెట్టేయవలసిందిగా కోరుతున్నాం. అట్లానే కిట్లు కూడా రెగ్యులర్గా గవర్నమెంట్ ఇచ్చే కిట్ కన్నా ఇది ఖచ్చితంగా మంచి కిట్ ఇది, ఎందుకంటే ఇందులో మీరు యాంటీబయాటిక్స్ కవర్ అయ్యాయి, యాంటీ ఫంగల్స్ కవర్ అయ్యాయి, అట్లానే వైటమిన్ డి, వైటమిన్ సి, అలా అన్నీ మీరు కాఫ్ సిరప్లు అన్నీ కలిపి ఒక 7 రకాల మందులన్నీ దానిలో కూడా క్లియర్గా రాసాం. అంటే ఏ మందు ఎప్పుడు తీసుకోవాలి, పేరు, అది ఎప్పుడు తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి, అన్నీ అందులో చీటీ కూడా పెట్టడం జరిగింది. కావున తీసి మీరు చూస్తే మీకు అందులో కన్ఫ్యూజన్ కూడా ఏమి ఉండదు. సో ఈ దీనిలో మ్యాక్సిమం ఎవరెవరికైతే ఇది ప్రతి జిల్లాలో జరిగే ఈవెంట్, విశాఖపట్నంలో మొదలుపెట్టినప్పటికీ ప్రతి జిల్లాలో ఈ కిట్లు పంపిణీ అనేది డాక్టర్ సెల్ తరపున జనసేన పార్టీ జరుగుతుంది. కావున మ్యాక్సిమం అడ్వాంటేజ్ తీసుకొని ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఒకసారి ఫోన్ చేసి ఎవరికి రిక్వైర్మెంట్ ఉన్నా మీ మనిషిని ఇక్కడికి పంపించినా లేదా మమ్మల్ని అక్కడికి వచ్చి డెలివర్ చేయమన్నా ఇచ్చేస్తాము. కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కోవిడ్ బారిన అయితే పడకుండా జాగ్రత్తలు 100% తీసుకుందాం. ఒకవేళ కాదు అని పడినప్పుడు కూడా మీరేం నిరుత్సాహపడక్కర్లేదు, ఖచ్చితంగా పార్టీ ఉంది, పార్టీలో డాక్టర్ సెల్ విభాగం మిమ్మల్ని ఖచ్చితంగా ఆదుకుంటుందని తెలియచేసుకుంటూ మరొకసారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.